హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయలాజికల్ సైన్స్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్ మీకు మీ మొబైల్లో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం నిలో క్వశ్చన్ టెట్రా సైక్లిన్ ఆమ్లం క్యాన్సర్ నిరోధక ఔషధాలు ఉత్పత్తి చేసే పద్ధతులను అభివృద్ధి చేసిన వారెవరు వీటిని అభివృద్ధి చేసినటువంటి వారెవరంటే ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఎల్లా ప్రగట సుబ్బారావు గారు వీరు భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి లెడర్లీ ప్రయోగశాలలో వైద్య బృందం నాయకులుగా ఫోలికామ్లం యొక్క నిజ స్వరూపాన్ని కనుగొన్నారు అందులో బంగారు అనే భస్మం స్ప్రూ వ్యాధి మక్రోసైటిక్ అనీమియా అనేటటువంటి రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అద్భుతమైన మందుగా నిర్ణయించబడింది క్షయరోగ నివారణియగు ఒసోనికోటి నికాసిడ్ ఇంకా హైడ్రాక్సైడ్ మందులను వీరు కనుగొన్నారు బోధకాలు టైఫాయిడ్ పాండురోగం అనే బోధకాలు టైఫాయిడ్ పాండురోగం అనేటటువంటి వ్యాధులకు పూర్తిగా నిర్మూలించదగినటువంటి మందులను వీరు కనుగొన్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పండ్ల దిగుబడిని పెంచడాన్ని ఏమంటారు పండ్ల దిగుబడిని పెంచడాన్ని ఏమంటారు ఆన్సర్ పండ్ల దిగుబడిని పెంచడాన్ని ఏమంటారంటే గోల్డెన్ రెవల్యూషన్ అని అంటారు నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉంది ఆన్సర్ ఇది కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో కలదు నెక్స్ట్ కింది వాటిని జతపరిచి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి ఇది వాటిని జతపరిచి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి చూద్దాము దీలో ఒలేరి కల్చర్ ఇది కూరగాయల మొక్కలను పెంచడం అభివృద్ధి పరచడం వంటి వాటిని గురించి అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ ఫ్లోరి కల్చర్ ఇది పూల మొక్కలను పెంచడం అభివృద్ధి పరచడం ఎగుమతి చేయడం మొదలైనటువంటి అంశాలకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి ఆల్బోరి కల్చర్ ఇది ఆల్బోరి కల్చర్ ఇది పచ్చదనం కోసం అలంకరణ కోసం పెంచేటటువంటి వృక్షాలు పొదలకు సంబంధించి వివరించే విభాగం నెక్స్ట్ సిల్వి కల్చర్ ఇది కలపనిచ్చే వృక్షాలను పెంచడానికి సంబంధించిన విభాగం ఓకే ఇవన్నీ కూడా సరి అయినటువంటివి దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ కింది వాటిలో జీవ పరిమాణానికి ముఖ్య కారకాలు ఏమిటి జీవ పరిణామానికి ముఖ్య కారకాలు ఏంటంటే జన్యు వైవిధ్యాలు ప్రకృతి వరణం ప్రకృతి వరణం ఇంకా ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా నెక్స్ట్ కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడం జీవుల యొక్క ఏ మౌలిక లక్షణాన్ని తెలుపుతుంది ఆన్సర్ ఇది జీవుల యొక్క పెరుగుదల లక్షణాన్ని తెలుపుతుంది నెక్స్ట్ వన్ వర్గీకరణ యొక్క వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటి ఆన్సర్ జాతి నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరిచి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి దీనిలో యూరో కార్డేటా యూరో కార్డేటా అనేది డింబక పుచ్చానికి పృష్ఠ వంశం పరిమితమైనది నెక్స్ట్ వచ్చేసి హెమికార్డేటా హెమికార్డేటా ఇది స్టోమో కార్డ్ నెక్స్ట్ సెఫలో కార్డేటా సెఫలో కార్డేటా ఇది వంశం తోక నుండి తల వరకు విస్తరించింది నెక్స్ట్ వర్టిబ్రేటా వర్టిబ్రేటా ఇది వంశాన్ని వెన్నుముఖ స్థాన భ్రంశం చెందిస్తుంది దీని ఆన్సర్ ఆప్షన్ వన్ కింది వాక్యాలను పరిశీలించండి ఇక్కడ చూద్దాము ఏ ఆప్షన్ మొట్టమొదట ప్రసరణ కణజాలంను కలిగిన మొక్కలు బి ఆప్షన్ వృక్ష రాజ్యపు ఉభయచరాలు నెక్స్ట్ సి ఆప్షన్ మొట్టమొదట పత్రాలపై సిద్ధ బీజాలను కలిగిన మొక్కలు నెక్స్ట్ డి ఆప్షన్ మొక్కల యొక్క పత్రాలను ఫ్రాన్స్ అని అంటారు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి అన్ని వివరాలు కూడా వివరణలు కూడా వేటికి సంబంధించినవి ఆన్సర్ ఇది టెరిడోఫైటాకు సంబంధించినది ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మాంసం పాల ఉత్పత్తులను నిల్వ చేయడానికి దేనిని వాడతారు ఆప్షన్ త్రీ కాల్షియం ప్రోపియనేట్ కాల్షియం ప్రోపియనేట్ను వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి అయిన జత ఏమిటి ఆన్సర్ సిట్రస్ కాంకర్ జాంతోమోనాస్ సిట్రీ ఇది సరి అయినదే నెక్స్ట్ బ్లైట్ తెగులు జాంతోమోనాస్ ఒరైజే ఇది కూడా సరి అయినదే నెక్స్ట్ యాపిల్ క్రౌన్ గాల్ తెగులు ఇది ఆగ్రో బ్యాక్టీరియా ఆగ్రో బ్యాక్టీరియా ఆగ్రో బ్యాక్టీరియా ట్యూమెఫేసియన్స్కు సంబంధించింది ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము కింది వాటిని జతపరిచి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి చూద్దాము దీనిలో ఇక్కడ ఏంటంటే వ్యాధి ఇవ్వడం జరిగింది దానికి వ్యాధికి కారణమైనవి ఏంటో మనం గుర్తించడము దీనిలో ఫస్ట్ అతి నిద్ర వ్యాధి అతి నిద్ర వ్యాధి ఇది ట్రిపనోసోమా గాంబియన్సీ నెక్స్ట్ చికెన్ పాక్స్ దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు చికెన్ పాక్స్ అనేది ఇది వారిసెల్లా వైరస్ వల్ల వస్తుంది నెక్స్ట్ అథ్లెట్ ఫుట్ అథ్లెట్ ఫుడ్ అనేది ఇది ట్రైకోఫైటాన్ అనేది దీనికి వ్యాధికి కారకం అన్నమాట నెక్స్ట్ ప్లేగు వ్యాధికి కారకం ఏంటంటే పాశ్చురెల్లా పెస్టిస్ ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ బ్యాక్టీరియాలలో శ్వాసక్రియ కణాంగాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ మీసో జోమ్లు నెక్స్ట్ మొక్కలలో విభజన శక్తిని కోల్పోయి విధే విభేదనం చెందిన సజీవ కణాలు కొన్ని పరిస్థితులలో తిరిగి విభజన శక్తిని సంపాదించుకుంటాయి అయితే ఈ దృగ్విషయాన్ని ఏమంటారు ఆన్సర్ ఈ దృగ్విషయాన్ని నిర్విభేదనం అని అంటారు నెక్స్ట్ వన్ విడిఆర్ఎల్ వీడిఆర్ఎల్ పరీక్షను కింది ఏ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు ఆన్సర్ సిఫిలిస్ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు నెక్స్ట్ జన్యు వాహనంను సాల్మోనెల్లా టైఫీ మ్యూరియం అనే బ్యాక్టీరియాలో కనుగొన్నది ఎవరు ఆన్సర్ జిండర్ లెడెన్బర్గ్ కనుగొన్నారు నెక్స్ట్ ఆస్పరిజిల్లిస్ ఫ్లావర్స్ అనే శిలీంద్రం వేరుశెనగ విత్తనాలపై పెరుగుతూ ఏ విష పదార్థాన్ని విడుదల చేస్తాయి ఆన్సర్ ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తాయి నెక్స్ట్ వైరస్ రేణువులను ఈ విధంగా పిలుస్తారు వైరస్ రేణువులను విరియన్లు అని పిలుస్తారు విరియన్లు నెక్స్ట్ కింది వాటిలో సరి అయిన జతలేమిటి చూద్దాము దీనిలో ఇక్కడ వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది వ్యాక్సిన్లను ఆవిష్కరించిన ఆవిష్కర్తలను గురించి ఇవ్వడం జరిగింది వీటిలో సరి అయిన జతలు ఏంటో చూద్దాము ఫస్ట్ రేబిస్ వ్యాక్సిన్ దీని దీని యొక్క ఆవిష్కర్త ఎవరంటే లూయి పాస్చర్ ఇది సరి అయినటువంటిది నెక్స్ట్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ దీని ఆవిష్కర్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ ఇది కూడా సరి అయినటువంటిది నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ దీని ఆవిష్కర్త ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్ ఇది కూడా సరి అయినటువంటిది నెక్స్ట్ వచ్చేసి తట్టు దీని యొక్క ఆవిష్కర్త ఎవరంటే జాన్ ఎఫ్ జాన్ ఎఫ్ ఎండర్స్ ఇది కూడా సరి అయినది దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ కిని వాటిలో ఏ కణాంగాన్ని కణంలో కణమని స్వయం ప్రతిపత్తి గల కణాంగంగా పిలుస్తారు ఏ కణాంగాన్ని కణంలో కణమని స్వయం ప్రతిపత్తి గల కణాంగంగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ హరిత రేణువు నెక్స్ట్ వన్ ప్రేగు జీర్ణాశయం క్లోమం వంటి అవయవాలకు వచ్చేటటువంటి క్యాన్సర్ను ఏ విధంగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కోలనోమా అని పిలుస్తారు కొలనోమా క్యాన్సర్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ క్రువ్వు పదార్థాలను పిండి పదార్థాలుగా మార్చే కణాంగాలు ఏమిటి ఆన్సర్ గ్లై ఆక్సినోములు గ్లై ఆక్సినోములు నెక్స్ట్ చిన్న జనాభాలో మరణం వల్ల కాకుండా యాదృచ్ఛికంగా జన్యు పౌన పుణ్యంలో జరిగేటటువంటి మార్పులను ఏమంటారు ఆన్సర్ జన్యు విస్తాపన అని అంటారు నెక్స్ట్ జంతు కణంలో మాత్రమే ఉండేటటువంటి ప్రత్యేక కణాంగాలు ఏమిటి ఆన్సర్ సెంట్రియోల్స్ నెక్స్ట్ వన్ ఈ కింది జతలలో జంతు కణాలలో కనిపించక వృక్ష కణాల్లోనే కనిపించేవి ఏమిటి ఆన్సర్ ప్లాస్టిడ్లు క్లోరోప్లాస్ట్లు నెక్స్ట్ అత్యధిక జాతి సమృద్ధత అత్యధిక జాతి సమృద్ధత కలిగి మానవుడికి కారణంగా మానవుడి కారణంగా విలుప్తకు గురయ్యే జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాలను ఏమంటారు ఆన్సర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని అంటారు నెక్స్ట్ హృద్రోగ చికిత్సలో ఉపయోగించే మందు ఏమిటి హృద్రోగ చికిత్సలో ఉపయోగించే మందు ఏమిటి ఆన్సర్ డిజిటాలిన్ అనే మందు నెక్స్ట్ ఫాలోపియన్ నాళాలు మెదడు కోష్టకాలు ఓకే ఫాలోపియన్ నాళాలు మెదడు కోష్టకాలు కేంద్ర కుల్య శ్వాసనాళికలలో ఉండేటటువంటి ఉపకళ కణజాలం ఏమిటి ఆన్సర్ సరళ స్తంభాకార ఉపకళ నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏ కణాలు మోనోసైట్ల నుంచి ఏర్పడి అంతర్గత సఫాయికారులుగా కారులుగా పనిచేస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్థూల భక్షక కణాలు నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది సరైన జత ్ఞాననాడి శ్రవణ నాడి అనేది సరి అయిన జత నెక్స్ట్ చాలక నాడి అబ్డుసెన్స్ నాడి అనేది కూడా సరి అయిన జతనే అదేవిధంగా మిశ్రమ నాడి వేగస్ నాడి అనేది కూడా సరి అయిన జతలే ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో ప్రతి గన మిల్లీలీటర్లో వాటి సంఖ్య ఆధారంగా కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి దీనిలో ఫస్ట్ బేసోఫిల్స్ బేసోఫిల్స్ నెక్స్ట్ ఎసిడోఫిల్స్ నెక్స్ట్ మోనోసైడ్స్ నెక్స్ట్ లింఫోసైడ్స్ న్యూట్రోఫిల్స్ ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఉన్నత స్థాయి జంతువుల శరీరాలలో అత్యంత సమృద్ధిగా విస్తరించి ఉన్నటువంటి కణజాలం ఏమిటి ఆన్సర్ దీని ఆన్సర్ ఏంటంటే సంయోజక కణజాలం సంయోజక కణజాలం నెక్స్ట్ క్వశ్చన్ క్షీరదాల వెలుపల చెవిడొప్పకు ఊతాన్ని ఇచ్చే మృదులాస్తి ఏమిటి ఊతాన్ని ఇచ్చే మృదులాస్తి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్థితిస్థాపక మృదులాస్తి నెక్స్ట్ వన్ కింది జాబితా కింది జాబితాలను సరిగ్గా జతపరచండి దీలో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కణాంగాన్ని ఇవ్వడం జరిగింది ఆ కణాంగం యొక్క విధిని మనం జతపరచడం చూద్దాం ఫస్ట్ మైటోకాండ్రియా దీని యొక్క విధి ఏంటంటే శ్వాసక్రియ జరుపును మైటోకాండ్రియా శ్వాసక్రియను జరుపుతుంది నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం ఇది లిపిడ్స్ హార్మోన్స్ ఎంజైమ్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం ఇది కణాంతర్గత రవాణాలో పాల్గొంటుంది నెక్స్ట్ రిక్తికలు రిక్తికలు ఇది విసర్జన వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడుతుంది దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ఈ కింది వాటిలో నాలికాయుత మొక్కలు సూచించే సరి అయిన మొక్కల క్రమాన్ని సూచించండి ఆన్సర్ టెరిస్ సైకస్ సోర్గం నెక్స్ట్ వన్ పత్రహరిత రహిత పత్రహరిత రహిత పరపోషక జీవుల అధ్యయనం అధ్యయనం ఏంటంటే ఆప్షన్ వన్ వైరాలజీ మైకాలజీ నెక్స్ట్ సాధారణంగా ఎక్కువ మొక్కలలో ఆహారం పిండి పదార్థాల రూపంలో నిల్వ ఉంటుంది కానీ డాలికస్ బీటా వల్గారిస్ మొక్కల వేల్ మొక్కల యొక్క వేళ్ళలో నిల్వ ఉండే ఆహార పదార్థాలు వరుసగా గుర్తించండి ఆన్సర్ వరుసగా ఏంటంటే ఇన్సులిన్ చక్కెరలు ఇన్సులిన్ చక్కెరలు నెక్స్ట్ వేరు అగ్రభాగాన్ని రక్షిస్తూ ఉండి పునరుత్పత్తి చెందగల నిర్మాణం ఏమిటి ఆన్సర్ వేరు తొడుగు వేరు తొడుగు నెక్స్ట్ కింది వాటిలో ఒకటి కాండం పత్రాలను కాండం పత్రాలను లోపించినటువంటి వృక్షోపజీవి ఆ ముక్కేంటో గుర్తించండి ఆన్సర్ టీనియోఫిల్లం అనే మొక్క టీనియోఫిల్లం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గర్వా హిమాలయ ప్రాంతంలో స్థానిక మహిళలు చెట్లను నరికి వేయడాన్ని నిరోధించుటకు చెట్లను కౌగిలించుకొనుటను ప్రదర్శించడం వల్ల ఉద్భవించింది ఏమిటి ఉద్భవించింది ఏమిటి ఈ విధంగా చేయడం వల్ల ఉద్భవించింది ఏంటంటే చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో